కేసీఆర్ మౌనం విలీనం కుట్ర చాలా మందికి డౌట్ వస్తుంది ఇంత జరుగుతుంది కదా ఎందుకు కేసీఆర్ మౌనంగా ఉన్నాడు అనేసి ఇక రెండోది ఏంది కుట్ర ఏంది నిన్న ఒక ఒక మీడియా ఛానల్లో వచ్చినా ఒక సోషల్ మీడియా ఛానల్లో వచ్చినా ఒక మీడియా దిగ్గజం అనే వ్యక్తి నిన్న చూశారు దాదాపుగా ఒక వాచ్డం ఎనభై ఒక్క వేల మంది చూస్తారు తర్వాత గంట నరకు అది నాలుగు వందలకే పడిపోయింది సరే అది వేరే విషయం అయితే ఢిల్లీలో ఎవరైతే ఇప్పుడు ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు వీళ్ళు పోయి ఢిల్లీలో మకాం వేసిరు ఈ మకాం వెనుక పార్టీ వెళ్ళిన ప్రక్రియ ఉంటుంది బీజేపీతో అనేది నిన్న ఒక పది బ్రేకింగ్ ప్లేట్స్ అట్లా పోతారు ఇట్లా వచ్చు ఒక పది బ్రేకింగ్ ప్లేట్స్ చెప్పారు అంటే ఒక బ్రేకింగ్ న్యూస్ భూమి బద్దలయ్యే విషయం అని చెప్పి అయితే నాకు నిజంగా విలీనం ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడతా అంటే ఆయనకు చాలా సమాచారం ఉందట మేబీ మరి అది బీజేపీ చెప్పిరో మరి బీఆర్ఎస్ చెప్పిలో తెలియదు కానీ అయితే ఇక్కడ నాకు ఒక్క పాయింట్ కనపడింది బీజేపీతో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది కారణం ఏంటంటే ఎంఎల్సీ కవిత బెయిల్ విషయం పైన ఇందులో క్లాస్ మీద చెప్తాను ఒక్కొక్క సీక్రెట్ దాగి ఉంది అదేందో చెప్తా సో ఎమ్మెల్సీ కవిత సో బెయిల్ విషయం పైన బెయిల్ విషయం పైన ఇక్కడ దాదాపుగా మనకు ఒక టూ డేస్ నుంచి గత రెండు మూడు రోజుల నుంచి చూస్తే అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు ఇటు సోషల్ మీడియాలో కావచ్చు వెబ్సైట్లలో కావచ్చు త్వరలోనే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ అనే వార్తల్ని మనం చూసినాం చాలా మంది చూసారు ఒక్కసారి మీరు ఆ వార్త రాసిన వాళ్ళకు కావచ్చు ఆ వార్త ప్రసారం చేసిన వాళ్ళకు కావచ్చు ఆ వార్త చెప్పిన వాళ్ళకైతే బాగా తెలుసు దాదాపుగా అన్ని వార్తల్లో ప్రసారం అయింది ఏది ఈ కవితకి బెయి త్వరలో ఓకే త్వరలో ఈ త్వరలో అనేది వారం పట్టవచ్చు రెండు వారాలు పట్టవచ్చు నెల చివరి వరకు కావచ్చు మేబీ మరి వచ్చే నెల కూడా కావచ్చు ఎప్పుడైనా కావచ్చు సో ఇక్కడ ఏమైంది అని అంటే ఎట్లాగో తనకి న్యాచురల్గా బెయిల్ వస్తుంది కాబట్టి దీన్ని కాస్త తీసుకెళ్ళి ఇప్పుడు విలీనం అనే ప్రక్రియను తెరపైకి తెస్తే సో ఈ బీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ బీజేపీతో చర్చలు జరిపి బీజేపీతో చర్చలు జరిపి సో ఈ బీజేపీతో చర్చలు జరిపి ఇక్కడ బెయిల్కు తీసుకొస్తున్నారు అనేసి అందువల్లనే కవితకు బెయిల్ రాబోతుంది అనేది వాళ్ళు చెప్ప అసలు కవిత బెయిల్ వెనక మేము ముందే చెప్పినాం చూసిరా వీళ్ళిద్దరు ములాఖాత్ కాకపోతున్నారు బీరే బీఆర్ఎస్ అండ్ బీజేపీ సో దాని గురించి అసలు పదేండ్ల ఉద్యమ పార్టీ రేపు చరిత్రలో ఒక శకంగా మిగిలిపోతుంది అనేసి చాలా కొంచెం అగ్రెసివ్ తోటి కొంచెం ఘాటు వ్యాఖ్యలు ఘాటు మాటలతో చెప్పారు ఎందుకంటే అలా చెప్తేనే ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి సో ఇది నేచురల్గా వచ్చే బెయిల్ ఎందుకంటే అది నేరం నిందితుడు కావచ్చు దాని తర్వాత ప్రూవ్ కావాలి ఎన్నో కేసులు చూసినాం ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నాళ్ళకు కొన్నాళ్ళకి బెయిల్ అనేది ఎవరికైనా నాటివంత కవిత కావచ్చు లేదంటే కేజ్రీవాల్ కావచ్చు మన జగన్మోహన్ రెడ్డికి జైలుకు పోయిన విధానం కావచ్చు లేకపోతే మన తెలంగాణ ఇప్పుడున్న సీఎం ఓటుకు నోటి కేసులో ఆయన జైలుకు పోయినప్పుడు కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు పోయింది కావచ్చు ఎవరైనా శాశ్వతంగా అయితే జైలలో కూర్చోలేదు కదా ఇప్పుడు బాజాప్త ఓటుకు నోటు కేసులో వీడియోతో పట్టుబడిన మనం వీడియోలో చూసినాం డబ్బుల సంచితో పోయి రెడ్ హ్యాండెడ్గా దొరికిన వ్యక్తి ఇలా రాష్ట్రానికి సీఎం అయిండు జైలు కోయొచ్చి చెర్లపల్లి జైలు కోయొచ్చి ఈరోజు ఇన్నేళ్ల నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన చెర్లపల్లి జైల్లోనే ఉన్నాడా తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన గురువు అరెస్ట్ అయిండు కదా ఆయన జైల్లో ఉన్నాడా తర్వాత బెయిల్ వచ్చిందా దాని కేసుకు సంబంధించిన న్యాయస్థానాల్లో పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత దానికి సంబంధించిన జైలు కంపల్సరీ బెయిల్ వస్తుంది గతంలో కావు చాలా చాలా మంది ఉన్నారు ఈ లిస్ట్ పెద్దదే బెయిల్ రాకుండా బెయిల్ రాకుండా జైల్లోనే ఉండిపోయా అంటే అంత పెద్ద కేసా సో ఈ దీనికి సంబంధించిన ఆ సోకాల్ పెద్ద మనిషికి కూడా తెలుసు కాకపోతే ఈరోజు ఏం చేయాలి తెలంగాణలో ఒక ఫ్లేయర్ అప్ ఇవ్వాలి సో వీళ్ళు వయ్యేసి బీఆర్ఎస్తో వెళ్ళినానికి బీజేపీతో వెళ్ళినాను ఒప్పుకున్నారు కాబట్టి సో ఇక్కడ ఈ కవితకు బెయిల్ రాబోతుంది అనేది మేం చెప్పాలనుకున్న అంశం దాన్ని తిప్పి తిప్పి అందులో చాలామంది చెప్తూనే ఉన్నారు కదా ఇది ఒక ఫాల్ట్ న్యూస్ అనో ఫేక్ న్యూస్ అనో ఈసారి ఎవరి అభిప్రాయం వాళ్ళది కానీ కొంచెం ఎవరైనా లోతుగా వెళ్ళి పరిశీలిస్తే ఇప్పటికిప్పటికి ఏదో దేశ రాజకీయాల్లో విస్ఫోటనం జరగబోతుంది ఒక సునామీ రాబోతుంది అనేసి రెండోది విలీన ప్రక్రియ గురించి సరే వాళ్ళు ఏం డిసైడ్ చేసుకున్నారు ఏం చేసారు పార్టీల వ్యవహారాలతో మనకు సంబంధం లేదు కొన్ని లాజిక్ అంశాలు మాట్లాడదాం బీఆర్ఎస్ వెళ్ళి బీజేపీతో ఈరోజు విలీనమైపో పొత్తు కూడా కాదంట విలీన ప్రక్రియని రెండోది ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా సెంట్రల్లో ఒక మునిగిపోతున్న లాంటిది అది ముక్కుతా మూలుగుతా తుమ్మితే ఊడిపోయే ముక్కులాగుంది ఆయన ప్రధానమంత్రి పదవి కావచ్చు బీజేపీ అలా అధికారంలో ఉండడానికి ఈరోజు అటు చంద్రబాబు నాయుడు కావచ్చు ఇటు నితీష్ కుమార్ కావచ్చు ఎటు టర్న్ తీసుకున్నా కూడా ఆ పరిస్థితి ఎట్లుంటుందో తెలుసు ఇట్లాంటి నేపథ్యంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆనాటి టీఆర్ఎస్ కావచ్చు ఈనాటి బీఆర్ఎస్ కావచ్చు ఏ అంశం మీద ఈరోజు విలీనం అవుతుంది విలీనం వల్ల వచ్చే లాభం ఏంటనేది కూడా ఒక లెక్క వేసుకోవాలి కదా ఈరోజు ఒక మాట అన్నారు చెప్తూ ఏమన్నారు బీజేపీకి ఈరోజు ఫేస్ ఆఫ్ ది వాల్యూ లేదు సో కాబట్టి వీళ్ళు ఫేస్ ఆఫ్ ది వాల్యూ ఉంటారు అనేది ఒక లైన్ తీసుకొచ్చారు ఆ మాట మాట్లాడినప్పుడు ఫేస్ ఆఫ్ ది వాల్యూ బీజేపీలోకి లేకపోతే సరే తెలంగాణలో ఎంతో కొంత మీరు చెప్పినంత అసలు బీజేపీ పార్టీనే తెలంగాణలో ఒక ద్రోహులుగా చిత్రీకరించిన నేపథ్యంలో మొన్న అసెంబ్లీలో ఎనిమిది సీట్లు కావచ్చు ఎంపీ సీట్లలో ఎనిమిది సీట్లు కావచ్చు వాళ్ళకి ఎంతో కొంత ఫేస్ ఆఫ్ ది వాల్యూ లేకుండానే తెచ్చుకున్నారనే క్వశ్చన్ మార్క్ కూడా అవుతుంది కదా సార్ ఇప్పుడున్న ఈటల రాజేందర్ కావచ్చు ఒక డీకేఆర్న కావచ్చు ఒక రఘునందన్ రావు కావచ్చు ఒక కిషన్ రెడ్డి కావచ్చు ఒక బండి సంజయ్ కావచ్చు ఒక ధర్మపురి అరవింద్ కావచ్చు వీళ్ళు ఎవ్వరు కనబడతలేరా వీళ్ళకి రెండోది ముప్పై తొమ్మిది మందిని గెలుచుకున్నారు ఒకటి ఓట్ల పర్సెంటేజ్ వచ్చి ఇద్దరికి ఎంత సో కాంగ్రెస్కి టీకాంగ్కి కదా టీకాంగ్ ప్లస్ బీఆర్ఎస్కి ఓట్ షేర్ ఎంత తేడా ఉంది అంటే జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తేడా జస్ట్ ఇంతే ఒకటి పాయింట్ ఎనిమిది శాతం తేడాతోటి వీళ్ళకి అరవై నాలుగు సీట్లు వస్తే వీళ్ళకి ముప్పై తొమ్మిది వచ్చినాయి ఇక్కడ ఉన్న ఈ ఈ తేడా ఎంత ఉంది ఎంత తేడా జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్ల శాతం మాత్రమే తేడా ఉంది ఒక ఇంతమంది వీళ్ళని ఎక్సెస్గా కోరుకున్నారు ఓకే సో దీంట్లో ముప్పై ఎనిమిదికి వచ్చి వీళ్ళు ఎట్లా లాస్యానందిత కంటోన్మెంట్ లాస్యానందిత ప్రమాదవశాత్తు కార్ యాక్సిడెంట్లో మరణించడం వల్ల ముప్పై తొమ్మిది నుంచి ముప్పై ఎనిమిదికి వచ్చారు దాంట్లో నుంచి ఈరోజు ఒక పది మంది పోయిన్రు ఇంకెంతమంది ఉన్నారు ఇరవై ఎనిమిది మంది ఉన్నారు ఓకే ఈ నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ పోయిన ఎమ్మెల్యేల పైన సో అనర్హత వేటు వెయ్యాలనేసి ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళారు సో హైకోర్టు నుంచి అది కోర్టుకి వెళ్ళొచ్చు పది మందికి పడుతుందా అంటే పది మందికి పడుతుందా ముందల ఒక్కరికి పడినా కూడా ఒక్కరికి పడినా ఈ రిమైనింగ్ ఈ తొమ్మిది మంది ఇళ్ల నుంచి ఒక దానం నాగేంద్రం తీసుకొని ఒక్కరికి వేటు పడినా కూడా దానం సో ఈ మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు నలుగురు వెనక్కి రావచ్చు లేదంటే వాళ్ళు కంప్లీట్ గా న్యూట్రల్గా ఉండే అవకాశం కూడా ఉంటుంది అంటే ఇప్పుడు మీకు శాసనసభలో కూడా చూసుకుంటే చాలా గట్టిగానే వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారు కదా బీఆర్ఎస్ చాలా స్టాండర్డ్ గానే ఉన్నారు కదా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపైన గట్టిగానే కొట్లాడుతున్న నేపథ్యంలో ఈరోజు ఈరోజు కేవలం తన బిడ్డ బెయిల్ కోసము విలీనం చేస్తాడా అనే వార్తలు కూడా రెండో సైడ్ కూడా వస్తుంది ఆలోచన చేస్తున్నారు తెలంగాణ ప్రజలు ఇరవై ఏళ్ళ పాటు కొట్లాడి వ్యయప్రాసాలు కేర్చి కేసులు కావచ్చు వ్యయ ప్రయాసాలు కావచ్చు ఎన్నో అసలు ఈ పార్టీ బతకదు పురిటిలోనే పుట్టింది పురిటిలోనే పోతుంది అని మాటలు మాట్లాడి ఇన్ని జరిగిన నేపథ్యంలో దాన్ని గెంటుకొచ్చి తర్వాత కాదు పదేళ్ళు అధికారంలో ఉన్న ఒక పార్టీ అంత అడ్రస్ లేకుండా తీసుకుపోయి విలీనం చేస్తుందా అనే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి అంటే ఒక సబ్జెక్టు ఒక జర్నలిస్ట్ చెప్పేటప్పుడు దీనికి కొంత సరే మేబీ మరి ఆయన పెద్ద వ్యక్తి కదా చాలా ప్రూఫ్స్ ఉండొచ్చు ఆయనకు బీజేపీలో చెప్పిండొచ్చు అనొచ్చు కాకపోతే పార్టీని తీసుకెళ్ళి దాంట్లో విలీనం చేసుకుంటే ఇప్పుడు ఏమైనా ఉన్నాయి మరో నాలుగేళ్ళ వరకు ఎట్లాంటి ఎలక్షన్లు లేవు స్థానిక సంస్థల ఎలక్షన్లతో పెద్ద ఉపయోగం లేదు అసలు బీజేపీకి ఇప్పుడు తెలంగాణ మీద కాన్సన్ట్రేషన్ చేసే పరిస్థితి ఉందా ఓకే ఎక్కడైతే నేను ఇంతకుముందు ఒక వీడియోలో చేసిన ఈ కుట్ర అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు నుంచే కుట్ర జరిగింది ఏంటంటే అసలు బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తామనే ఒక వాళ్ళకు ఒక నమ్మకం ఉండింది అధికారంలోకి సో దీంతో వాళ్ళు ఏం చేసిరని అంటే ముందు వాళ్ళు కూడా వీళ్ళు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఒక సునీల్ కనుగోలు టీం లాంటిది పెట్టుకుందో వాళ్ళు కూడా ఒక టీమును దింపి అసలు బీజేపీ పరిస్థితి తెలంగాణలో ఎట్లుంది అధికారంలోకి వచ్చడానికి ఏమన్నా అవకాశం ఉందా అనేది వాళ్ళు కూడా కంప్లీట్గా ఒక సర్వే తెచ్చుకున్నారు దీంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఒక హైటెక్ సిటీలో ఒక మూడు వందల టీం దిగినరు మూడు వందల మంది ఒక టీం దిగింది ఎప్పటిది ఎలక్షన్స్కి ముందే దిగింది సో వీళ్ళు ఇచ్చిన సమాచారం ఏంటంటే ముప్పై నియోజకవర్గాలలో బీజేపీ ప్రభావితం చూపించగలుగుతుంది ముప్పై నియోజకవర్గాలలో సో గట్టిగా సీట్లు గెలుచుకునే అవకాశం ఒక పదిహేను నియోజకవర్గాల్లో మాత్రమే ఉంటుంది ఒక పదిహేను నియోజకవర్గాలలో సో ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఈ రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు సో అప్పటికి అమిత్ షా కావచ్చు మోదీ నిర్ణయించుకునే ఓహో మనం ఇంకా ఇక్కడ పాగా వెయ్యలేము గెలిసే అవకాశం లేదు అయితే ఏం చేయాలి ఇక్కడ అప్పుడున్న రిపోర్టు ప్రకారం ఏంది బీఆర్ఎస్ఏ విజయం సాధించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయన్న రిపోర్టు కూడా ఇదే టీం ఇవ్వడంతో ఇదే మళ్ళా తొలి ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళా మూడోసారి గనుక సీఎం అయితే కనుక దేశ ఎందుకంటే ఆయన ఆల్రెడీ నేను దేశ రాజకీయాల్లో ఒక చక్రం తిప్పబోతాను ఒక మార్పు తేబోతాను అనేది ముందుగానే ఊహించడం అది ఊహించినట్టుగా జరిగింది కాకపోతే ఇక్కడ ప్లాన్ రివర్స్ అయింది ఇక్కడ మోడీ ఏమనుకున్న మూడోసారి ఇక్కడ ఈయన కనుక అధికారంలోకి వస్తే ఇక్కడ జాతీయ రాజకీయాల్లోది ఒక గట్టి స్టాండర్డ్ పర్సన్ అవుతాడు కాబట్టి సో ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బీఆర్ఎస్ గెలవద్దు సో అక్కడ వేసుకున్న సె బడే బడేబాయ్ అనే వరకు వచ్చింది రేవంత్ రెడ్డి మోదీని బడేబాయ్ అంటే మీరు అసెంబ్లీలకు మీరు పార్లమెంటు మాకు అనే దూరంలో ఒక లాబియింగ్ జరిగిందనేసి ఇప్పుడిప్పుడే అంటే కొంతమందికి ముందే తెలుసు చాలామందికి ఇప్పుడు బయటకు వస్తున్న అంశం ఇది ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ మళ్ళీ గెలవకూడదు గెలిస్తే మాత్రం దేశ రాజకీయాల్లో అటు కేజ్రీవాల్ ఆయన ఫ్రెంట్ అని పోతున్నాడు దేశ రాజకీయాలు చక్రం తిప్పుతారని ఒకవైపు ఈనబోతున్నాడు కాబట్టి సో అక్కడ వాళ్ళకు ఒక ఇది దొరికింది ఏం దొరికిందయ్యా వాళ్ళకు అని అంటే వాళ్ళకు దొరికిన ఒక కీలకమైన అంశం ఏముండే సో లిక్కర్ పాలసీ ఆ లిక్కర్ పాలసీని ఒక దాని చేసుకొని అక్కడ కేజ్రీవాల్ని ఒత్తేసి ఇక్కడ కేసీఆర్ కూతుర్ని గుప్పిట్లో పెట్టుకున్నారు ఈ గుప్పిట్లో పెట్టుకొని ఇప్పటికింకా అంటే మన కూర్చొని మన ఒక వ్యక్తి ఇంటర్వ్యూ నేను చేసినప్పుడు చెప్పారు కదా బాహాటంగా ఐదు లక్షల కోట్ల స్కామ్ జరిగితే ఇదే అమరావతి మీద ఎట్లాంటి చర్య ఉండదు జస్ట్ ఆరు వందల కోట్ల ఆరు వందల కోట్లు ఇక్కడ జరిగాయి ప్రభుత్వానికి నష్టపోయిందని చెప్పేసి ఎవరైతే అప్రూవల్గా బయటకు వస్తారో ఆ అప్రూవల్ని బెదిరించుకొని పెట్టిన కేసు మీద నిలబడుతున్న బేస్ మీద జరుగుతున్న లిక్కర్ పాలసీ దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఎంత బ్లేమ్ చేయాలో వాళ్ళకి ఒక అవకాశం దొరికింది ఒక అవకాశం దొరికింది ఎంత బ్లేమ్ చేయాలో అంత బ్లేమ్ చేయడంలో చాలా బాగా సక్సెస్ అయ్యారు సో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కవితని బ్లేమ్ చేయడంలో కూడా అంతే సక్సెస్ అయ్యారు ఒక ఆడపిల్లని ఒక మహిళని సో దాంట్లో ఉన్న న్యాయస్థానంలో ఉన్న ఒక కేసు విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా ఎన్ని మాట్లాడినరు ఎన్నెన్ని టమ్నేల్స్ పెట్టిరు ఇవాళ ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఇవాళ నిజాలు మాట్లాడితే మేము దీనిపై నిర్బంధం చేస్తాము కేసులు పెడతాము అణచివేస్తామంటున్నారు అయ్యాల నిజంగా కేసు ఎంత కేసులో ఉన్న లూప్ హోల్స్ ఎంత కేసులో ఉన్న నిజం ఎంత పట్టించుకోకుండా ఎన్ని మాటలు రాసిరు ఎంత రాసిరు సో ఇవన్నీ మళ్ళీ వండి వారుస్తూ ఈరోజు ఏం చేస్తారంటే తనకు న్యాచురల్గానే బెయిల్ రాబోతుంది కానీ వీళ్ళు విలీన ప్రక్రియ వీళ్ళు విలీనం చేస్తానని చెప్పడంతో ఇక్కడ కవితకు బెయిల్ రాబోతుంది అనే అంశాన్ని ఫైనల్గా చెప్పదలుచుకున్నారు అంటే కొన్ని ముందే ఊహించి వేణుస్వామి చెప్పేవాడు కదా కొన్ని ముందు ఊహించి చెప్తుంటాడు కొన్ని అట్లా అడ్డిమారి గుడ్డి సుట్టుగా తగులుతుంటాయి అట్లా తగులుతాయి కొన్ని అట్లనే వీళ్ళకు కూడా బెయిల్ వస్తే ఏమవుతుందని అంటే నేను చెప్పిన చూసినావా ఆ రోజు ఇదే నేను చెప్పింది నిజమైన చూసినావా లాబింగ్ అక్కడ సక్సెస్ అయింది కాబట్టి కవితకు బెయిల్ వచ్చిందని రేపు తన ఖాతాలో వేసుకోవడానికి జరుగుతున్న ఒక ప్రక్రియ ఇది సో ఏదైనా కూడా సునిశ్చితంగా పరిశీలిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి వాస్తవాలు బయటకు వస్తాయి కానీ ఆ వాస్తవాలు అనేవి బయటికి రాకుండా ఎంత పెద్ద మీడియా కుట్ర జరుగుతుందో కూడా అర్థం చేసుకోవచ్చు